ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే థ్యాంక్ యూ చెప్పాలండి. థ్యాంక్ యూ ఫర్ అక్సెప్టింగ్ దిస్ ఫిల్మ్ అండ్ మేకింగ్ ఇట్ ఈవెన్ బిగ్గర్ దెన్ యు నో వాట్ వీ థాట్ ఇట్ వుడ్ బి. అనుకోలేదు యాక్చువల్లీ ఇంత పెద్దగా అవుతుందని. ఐడ్ లైక్ టు స్టార్ట్ విత్ ద టెక్నీషియన్స్ ఆఫ్ ద టీమ్, వంశీ అండ్ హిజ్ ఎంటైర్ టీమ్. ట్రైలర్ చూసేటప్పుడే అందరూ చాలా ఇంటర్నేషనల్ లుక్ ఉంది అని చెప్పారు, అండ్ మూవీ చూసిన తర్వాత ఎవ్రీ వన్ సేడ్ ఐ లుక్డ్ మై బెస్ట్ ఎవర్ ఇన్ మై ఎంటైర్ కెరియర్. అవన్నీ ఇస్ ఆల్ ద క్రెడిట్ గోస్ టు వంశీ అండ్ హిజ్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. అండ్ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ద డైరెక్షన్ టీమ్ బిఫోర్ ఈవెన్ టాక్ అబౌట్ రామ్జీ, ఎందుకంటే వాళ్ళు లేదంటే మేము కూడా ఉండరు. యాక్చువల్లీ వీ వుడెంట్ హ్యావ్ డన్ హాఫ్ యాజ్ గుడ్ అ జాబ్ యాజ్ వీ యాక్చువల్లీ డిడ్. సుధీర్, థ్యాంక్ యూ సో మచ్. రోజు డైలాగ్స్ నాతో కూర్చొని డైలాగ్స్ అని యునో రిపీట్ చేసి అన్నీ చేసుకొని హెల్ప్ చేశారు, చాలా హెల్ప్ చేశారు. దివ్య అండ్ మనీష కంటిన్యూటీ చూసుకొని రింగ్స్ ఇది అవి, ఎందుకంటే చాలా కంటిన్యూటీ ఇది ఉంది మా మూవీలో. అండ్ అండ్ సూర్య ఫర్ ఆల్వేస్ బీయింగ్ ద, ఐ థింక్ ద ఫోర్ ఆఫ్ దెమ్ వర్ ద బెస్ట్. ఐ థింక్ రామ్జీ హ్యాడ్ ద బెస్ట్ ఏడీస్ ఎవర్, అండ్ ఐ మీన్ దట్ రియలీ. ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ అబూరి రవి గారు లైక్ అ లాట్. నేను ఎప్పుడు, ఐ మీన్ వీవ్ నెవర్ మెట్ అండి దీని ముందు అస్సలు, షూట్లో కూడా ఒక్కరోజు అంతే. అండ్ నాకు ఇచ్చిన డైలాగ్స్కి ఐ వాజ్ రియలీ హ్యాపీ, ఎందుకంటే చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఇచ్చారు నాకు. అండ్ ఐ హ్యాడ్ టు మేక్ షూర్ ఆ డైలాగ్స్కి ఐ లివ్డ్ అప్ టు ఇట్, ఐ బ్రాట్ లైఫ్ టు ఇట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇట్ రియలీ రియలీ హెల్ప్ మీ. కమింగ్ టు ద ప్రొడక్షన్ టీమ్, కేకే, I know he did this mainly for Ramji. Actually, Andru, in fact, chala mandi, right from the VFX to whoever, everyone, chala mandi Ramji kosam chestunnaru chepparu, but KK has been a backbone for all of us, especially Kodaikanal lo shoot chesetappudu. Oka 12 hours lo I was just full of, like, you know, water lone unna nenu, I was fully wet. And oka roju oka, you know, inhaler vastundi, inko roju oka steamer vastundi, ledante epsom salts vastundi. He made sure his actors stayed fit and safe throughout the shoot, and I think that's great. Some amazing production values andi nikraleda. Banu garu, the entire production team, and Timmareddy garu, I think all of them are the major backbones for PVP cinemas. And as we all know, PV garu has an amazing eye for talent. Football lo football players andaru stars untaru, kani oka manager and you know they go and search for talent and make sure the team stays together. So alage PV garu is like the manager of the entire team. He makes sure that everything runs smoothly, and through him KK, Banu and Timmareddy garu. So I think it's a great team to work with. And coming to the actors on the team, Naveen Chandra, I think I never thought మేము ఇద్దరి మధ్య ఎంత మంచి ఇది ఉంటుంది, లైక్ వీ యాక్చువల్లీ సింక్ ఉంటుంది. వీ వర్క్ సో వెల్ విత్ ఈచ్ అదర్, ఎప్పుడు రిహర్స్ కూడా చేయలేము యాక్చువల్లీ, అంత రిహర్సల్ ఇవి అవి లేదు. అండ్ వీ యాక్చువల్లీ పుల్డ్ ఇట్ ఆఫ్. ఐ థింక్ హీస్ అ గ్రేట్ యాక్టర్ అండ్ హీ హ్యాస్ సో మెనీ ప్లేసెస్ టు గో టు. మురళీ శర్మ గారు, ఆయన ఐ హ్యావ్ టు థ్యాంక్ యూ బికాస్ హీ బ్రాట్ అ సర్టన్ సార్ట్ ఆఫ్ క్వాలిటీ టు ఆల్ ఆఫ్ అవర్ సీన్స్. హీ బ్రాట్ అ సర్టన్ సార్ట్ ఆఫ్ ఈవెన్ ఆయన సెట్లో ఉన్నప్పుడు ఒక మంచి, లైక్ యు నో దెర్ వాజ్ దిస్ నైస్ వార్మ్ వైబ్. ఎవ్రీ వన్ వాంటెడ్ టు బీ కామ్ సెట్లో. ఏదో యునో వెన్ దెర్ వాజ్ సమ్ హడావిడి, వెన్ మురళీ శర్మ గారు ఇస్ అరౌండ్, ఇట్ విల్ బీ అబ్సల్యూట్లీ కామ్ అండ్ నైస్. అండ్ అన్ అమేజింగ్ యాక్టర్ అండ్ అమేజింగ్ కోస్టార్, ఒక మంచి సీనియర్ కోస్టార్ అండి ఆయన. చూసేటప్పుడు వెన్ హీఈస్ వర్కింగ్ యూ యాక్చువల్లీ లెర్న్ అ లాట్ ఫ్రమ్ హిమ్. ఐ లెర్న్ అ లాట్ ఫ్రమ్ హిమ్. Pavitra Lokesh garu, and then even Nihal. In fact, nen cinema 3 times chusanandi, 2 times Hyderabad lo, inko sari Chennai lo, na Chennai friends tho kuda. Na friends em chepparante, Nihal screen lo vachetappudu you only want to see him. Tanu kallo edo undi, like, you know, he's got some magic in his eyes, and that's beautiful for an actor. I hope he does really really well and goes places as well. And coming to Sesh, we've had Sesh is someone who actually, and
ఇన్ ఆల్రెడీ థ్రిల్లర్ స్టార్ అని చెప్పేశారు. ఐ థింక్ దట్స్ వెరీ యాప్ట్ ఫర్ హిమ్. హీ ఈజ్ సమ్వన్ హూ యాక్చువల్లీ చాలామంది చెప్పారు హీస్ డన్ హిస్ బెస్ట్ జాబ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ ఐ థింక్ ఐ అగ్రీ విత్ దాట్. మేము కూడా చాలా రిహర్సల్స్ చేసాం. హీ యాక్చువల్లీ హెల్ప్ మీ యాజ్ అన్ యాక్టర్ యాజ్ వెల్. యూనో కొన్ని చోట్ల ఆల్సో హీ సెడ్ మేబీ ఇలాగే చెప్పొచ్చు కదా అండ్ ఐ థింక్ దట్ రియలీ హెల్ప్ మీ అండ్ ఐ ఫీల్ లైక్ వీ హ్యాడ్ అ గ్రేట్ సింక్ యాజ్ వెల్ ఆన్ స్క్రీన్. ఐ థింక్ ఎవ్రీవన్ లైక్డ్ దట్ హోల్ బ్యాంటర్ బిట్వీన్ అస్. చెన్నైలో కూడా చాలామంది చెప్పారు లైక్ వెన్ ఐ సా ఇట్ విత్ మై ఫ్రెండ్స్ లైక్ your on screen chemistry is really good. The way both of you fight with each other on screen is perfect. So that's a great compliment. And coming to Ramji, idi telugulo ela cheppalani naku teliyadu, nenu try chestha. Ramji is like a kobri chetta, you know, coconut tree chettu. Endukante oka kobri chettu kinda you will actually be able to grow all plants, okay? And that's what Ramji is like. No, he really is. Endukante meeru vinnatlaage everyone said Ramji kosam chestunnam, Ramji kosam chestunnam, Ramji kosam chestunnam, and look at what it has come to today. We're a blockbuster. So all of us have done our best. I've gotten like the best reviews ever in my career. Sesh has gotten the best reviews in his career. Vamsi Pachupulsu debut film idi ayaniki kuda So I feel like he's got what it takes to actually make a great team work together. And thank you Ramji. Inta conviction tho naku narrate chesetappude I felt like I should be doing this film. Thank you so much. Sri Charan Pakala garu, I think the music elevates and my acting ni koncha elevate cheyalante I think it was only because of him. In fact chaala mandi when I was sitting moodu saar chuse tarvata, I mean when I was watching the film for the third time, I was like sare inka em chudalani, you know, like inka em chustha nenu, malli na face malli naaku story ani telusu kabatti I thought I would not enjoy the film, but oh my god, the music actually makes you sit and watch. Social media lo nandru మీమ్స్ చేస్తున్నారు కదా, ఇట్స్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ రియల్లీ ఫన్నీ. నేను రోజు ఏదో ఒక మీమ్ ఇన్స్టాగ్రామ్లో చూసేటప్పుడు ఐ పుట్ ఇట్ ఆన్ మై స్టోరీ ఆర్ సంథింగ్ లైక్ దట్ ట్విట్టర్లో. ఇట్స్ సో నైస్ టు సీ ఆడియన్స్ అందరూ, యునో, దే యాక్చువల్లీ ఎంజాయింగ్ ద హోల్ థింగ్. సో ఇంకా మీమ్స్ చేయండి, ఇంకా ట్రోల్స్ చేయండి, నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ. సో ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.